Hi friends వెల్కమ్ టు విశాఖ టీవీ ఈ రోజు వీడియో కర్ణాటక స్పెషల్ వాంగీ బాత్ ఈ రెసిపీ లంచ్ కి డిన్నర్ కి పిల్లల టిఫిన్ బాక్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది మనం రెగ్యులర్ గా చేసుకునే రెసిపీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా సింపుల్ అండ్ వెరైటీగా ఉండే వాంగీ ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఒక ప్యాన్ ని తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి ఆయిల్ కాస్త వేడవ్వనివ్వండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ ఆవాలని వేసి ఆవాలు కాస్త చిటపట్లాడాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసి పల్లీలు దోరగా ఎర్రగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్ముల కరివేపాకుని వేసి ఉల్లిపాయల్ని కాస్త మగ్గనివ్వండి ఈ లోపల మనం వాంగీబాత్ కి కావాల్సిన వంకాయల్ని కట్ చేసుకుందాం వాంగీబాత్ కోసం ఇలా తెల్లగా పొడువుగా ఉండే వంకాయలను మాత్రమే వాడుతూ ఉంటారు మీరు కూడా ఈ రెసిపీ చేసుకునేటప్పుడు ఈ వంకాయలతోనే ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ ఈ వంకాయలు దొరకకపోతే మీకు అవైలబుల్ గా ఉండే ఏ వంకాయలతో అయినా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ ఈ మూడు వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి తగ్గ ఉప్పుని వేసి ఒకసారి మిక్స్ చేసు తీసుకొని మూతను పెట్టి ఈ వంకాయల్ని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వండి వంకాయ ముక్కలు వేసినప్పుడే ఉప్పుని కూడా వేసుకుంటే వంకాయ తొందరగా మగ్గిపోతుంది పది నిమిషాల తర్వాత చూస్తే వంకాయలు ఇలా నీట్ గా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు రెండు మీడియం టమాటాల తరుగుని వేసి మూతను పెట్టి టమాటాలని కూడా ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే టమాటా పచ్చిగా లేకుండా పూర్తిగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు పావు స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం కారం మీ రుచికి తగ్గ అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ వాంగిబాత్ పౌడర్ ని వేసుకోవాలి నేను ఎం వాంగిబాత్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను ఇది టెన్ రూపీస్ ప్యాకెట్ అండి దీంతో నలుగురికి సరిపడా వాంగిబాత్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే రెండు చిటికెలా షుగర్ ని యాడ్ చేసుకోండి షుగర్ ఆప్షనల్ ఇప్పుడు వీటన్నిటిని నీట్ గా మిక్స్ చేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేయండి తర్వాత ఒక కప్పు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి గరిటెతో నెమ్మదిగా కలుపుకుంటూ రైస్కి ఈ మసాలా అంతా పూర్తిగా పట్టేలా మిక్స్ చేసుకోండి అంతే అండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయిన వాంగిబాత్ రెడీ మరి మీకు ఈ రెసిపీ నచ్చింది కదా మరి వెంటనే మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియజేయండి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్